सबका मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक एक है। चैनल वीक्षिस्तुन्न प्रेक्षक महाशीलकु स्वागतम। దైవ కృపతో మా బాబాగారి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాను. నా పేరు సలీం, అందరూ నన్ను సలీం భాయ్ అని పిలుస్తారు. సుమారు 26 సంవత్సరాల క్రితం అందరిలా నేను కూడా నా సమస్య పరిష్కార మార్గం కొరకు బాబా గారి వద్దకు వచ్చాను. సాధారణంగా బాబా గారి వద్దకు సమస్యల పరిష్కార మార్గం కొరకు వచ్చిన వారు వెళ్ళేటప్పుడు మరలా ఎప్పుడు రావాలి అని బాబాగారికి అడిగినప్పుడు బాబాగారు నవ్వుతూ ఇలా చెప్పేవారు, హాస్పిటల్ నుండి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అన్నట్టుగా ఉంది అని. మీకు మరలా సమస్యలు రావాలని కోరుకుంటున్నారా అని అనేవారు. సాధారణంగా నాకు దైవమన్న దేవతలన్న ఆసక్తి ఎక్కువ, మాయలు మంత్రాలు అన్న ఆసక్తి ఎక్కువ ఉండేది. బాబా గారికి నేను శిష్యుడిగా ఉంటాను అని అన్నాను. నాకు మాయమంత్రాలు నేర్పమని ప్రాధేయపడ్డాను. దానికి సమాధానంగా బాబా గారు ఇలా సెలవిచ్చారు, నా తండ్రి అయినటువంటి గురువు అయినటువంటి బాబా గారు నేను శిష్యుడిగా ఉన్నప్పుడు ఇదే కోరిక కోరాను, ఆ రోజులు గుర్తొస్తున్నాయి అని అన్నారు. దేనికైనా ఒక పరిమిత సమయం ఉంటుంది. నా తండ్రి గారి సమయంలోనే మెరాకిల్స్కి అద్భుతాలకి ఆ దైవము బాబాలకు అందజేసే ప్రసాదించే కాలము ముగిసిపోయింది. ఇప్పుడు ఎవరైతే విజ్ఞానం నేర్చుకున్నారో, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఉన్నత విద్యలను అధిరోహించారో, ఎవరైతే ప్రయోగాలు చేస్తారో, చేస్తూ ఉంటారో, అస్తికులు నాస్తికులు అనే తేడా లేకుండా, తారతమ్య భేదభావాలు లేకుండా కష్టపడే ప్రతి ఒక్కరికి టెక్నాలజీ రూపంలో ఆ దైవము ప్రతి ఒక్కరికి అందిస్తాడు అని సమాధానం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే బాబాలుగా చలామణి అవుతూ మాయలు చేస్తున్నారో అది ఆధ్యాత్మికత కాదు, అది బ్లాక్ మ్యాజిక్. ఆధ్యాత్మికత అంటే వినోదము కాదు అని అన్నారు. బాబా గారి మాటలు ఇలా వినగానే నా అతి ఉత్సాహం నీరు కారిపోయింది. నా మనసు విరిగిపోయినంత పని అయింది. నా ఆశలు అరి ఆశలు అయినట్టు అనిపించింది. బాధతో అమాయకంగా మెల్లగా ఇలా అడిగాను, అయితే ఇప్పుడు బాబాలకు ఎలాంటి శక్తులు ఉండవా ఆ దైవము ప్రసాదించడా అని అడిగాను. సత్య మార్గంలో నడిచే కొందరి బాబాలకు భూత భవిష్య వర్తమానాల గురించి ఆ దైవము కొంతవరకు తెలియజేస్తాడు. ఇంకా నిజాన్ని నిజంగా అబద్ధాన్ని అబద్ధంగా గుర్తించే శక్తిని ప్రసాదిస్తాడు. ఇంకా సిక్స్త్ సెన్స్ని మరియు ఎదుటివారి మానసిక బాధలను అర్థం చేసుకోగల శక్తిని ఇస్తాడు. వారికి సరి అయిన పరిష్కార మార్గం చూపగలుగుతారు. దుర్మార్గుల వ్యూహాలను కొంతవరకు పసిగట్టగలుగుతారు. ఇంకా బాబాల వద్దకు వచ్చిన వారికి మార్గదర్శకులు అవుతారు. ఇలా ఈ విధంగా బాబా గారు చెప్పారు. వెనువెంటనే ఆతృతతో నేను 10వ తరగతి మాత్రమే చదివాను, ఆ సర్టిఫికెట్ కూడా నా దగ్గర లేదు, వ్యాపారం చేద్దామన్నా నా దగ్గర ఎటువంటి పెట్టుబడి లేదు అని అన్నాను. అప్పుడు బాబా గారు దీనికి సమాధానంగా బాబా గారు ఇలా అన్నారు, నీవు గృహాలకు అవసరమైన కావలసిన చేతి పనులన్నీ చేసుకో అని అన్నారు. ఇంకా నా ఆశీర్వాదము ఎల్లవేళల నీకుంటది అని దీవిచ్చారు. నీకు పుణ్యవతి అయిన భార్య లభిస్తుంది అని అన్నారు. ఆ మాటలు విన్న నేను సంతోషముతో రెట్టింపు ఉత్సాహముతో నాకు తెలియకుండానే నాలో ఏదో తెలియని శక్తి, అద్భుత శక్తి ప్రవేశించినట్టు అనిపించింది. బాబా గారు, నేను ప్రతిరోజు మీ వద్దకు రావాలని అనుకుంటున్నాను,
నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాను. ఎందుకు, నీకింకేం కావాలి అని అన్నారు. నాకు సరైన దైవ మార్గం చూపండి, సత్య మార్గం చూపండి, ఇన్ని మతాలేమిటి, ఇందరు దేవుళ్ళేమిటి, దేవుడికి దైవానికి తేడా ఏమిటి తెలియజేయండి అని అన్నాను. అప్పుడు బాబాగారు సంతోషంగా, వెంటనే నీకు రోజుకి 40 నిమిషాలు అనుమతి ఇస్తున్నాను అని అన్నారు. తరువాత నేను ఇంటీరియల్ వర్క్ లో నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది. 40 రోజులకే వివాహము జరిగింది. దైవానుగ్రహంతో బాబా గారి ఆశీస్సులతో 3 కుమార్తెల వివాహం కూడా అయిపోయింది. నాకు ఆధ్యాత్మికతలో బాబా గారు చెప్పిన విషయాలు ఈ వీడియోల ద్వారా మీకు అందజేస్తున్నాను. మత గురువులు కొందరు భక్తి పేరు చెప్పి వారి వారి స్వలాభం కోసం, స్వార్థం కోసం వారి యొక్క దుర్మార్గపు ఆలోచనలతో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, నీచపు పనులు చేసేవారు, అబద్ధాలాడేవారు, ధనం కోసం, పేరు కోసం, కీర్తి కోసం కొందరు మత గురువులుగా, బాబాలుగా చలామణి అవుతూ ఉంటారు. మరికొందరు జైళ్లలో ఉంటారు. వీరు అల్పులు. మరికొందరు కథావాచకులుగా దైవము ప్రశ్నించేది, కఠినంగా వ్యవహరించేది, ఎక్కువగా శిక్షించేది ఇలాంటి మత గురువులనే, కథావాచకులనే, మరియు బాబాలుగా చలామణి అయ్యేవారినే. తరువాత నాస్తికులు, సాధారణ ప్రజానీకం, దైవము ఎవరి కష్టాన్ని, ఎవరి శ్రమని వృధాగా పోనివ్వడు. ప్రతిఫలము గాని శిక్ష గాని ఏదైనా దైవము అందరికన్నా అధికంగా లెక్కించేవాడు, అందరికన్నా మెరుగ్గా అవలంబించేవాడు. ఇక దైవ భక్తులు, ఋషి, తీర్థంకరు, ఆచార్యుడు, మహర్షి, బాబా, దేవతలు, ద్వాపర శిష్యగణవారు, త్రేతా శిష్యగణవారు, కృత శిష్యగణవారు, స్క్రీన్ పైన కింద రాయబడినటువంటి మత గురువులుగా, బాబాలుగా చలామణి అయ్యేవారు, అబద్ధాలు చెప్పేవారు, అల్పులు, నాస్తికులు, సాధారణ ప్రజానీకం, దైవ భక్తులుగా మారే అవకాశం ఉంది, మారవచ్చును. వారు తలుచుకుంటే, వారు అనుకుంటే, వారు కోరుకుంటే దైవ భక్తులు ఋషిగా మారే అవకాశం ఉన్నది. ఋషిగా మారవచ్చు. ఇంకా కష్టపడితే ఆచార్యులుగా మారవచ్చు. వీరందరూ మహర్షులు కూడా అవ్వవచ్చు. కానీ ప్రపంచములోని గ్రంథాలయాలలోని పుస్తకాలన్నీ తిరిగేసినా, చదివినా, అవపాసన పట్టినా, అర్థం చేసుకున్నా, ఆచరించినా తను స్వయంగా బాబా కావాలంటే కాలేరు. ఆ దైవ ప్రత్యేక కృప ఉంటే తప్ప, ఆ దైవ కృప ఉంటే బాబాలు దేవతలుగా పరివర్తన చెందుతారు. బాబాలు దేవతలు అందరూ కలిసినా కూడా ద్వాపర శిష్యగణ కాలేరు. ఆ స్థానాన్ని పొందలేరు. లోకమాతలు అవతార పురుషులు. లోకమాత అంటే అవతార పురుషుని అర్ధాంగి, అవతార పురుషుని సతీమణి, అవతార పురుషుని భార్య. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మానవ జాతికి తల్లి, అమ్మ, మాత వంటిది. అంటే అందరికీ అమ్మ లాంటిది అని అర్థము. బాబాలు దేవతలు శిష్యగణ వారందరూ లోకమాతలు అందరూ కలిసిన ఒక అవతార పురుషుడు కాలేరు. అతనికి సరి సమానులు కాలేరు. భక్తులందరూ తప్పనిసరిగా అవతార పురుషుణ్ణి ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న వారంతా మనుషులే, మానవులే. ఇక పరమాత్మ. పరమాత్మ అంటే శరీరము కాదు, అంటే మానవుడు కాదు, అన్ని ఆత్మల కలయిక అని అర్థము. దైవము అతనికి విశిష్ట తను ఇచ్చాడు. ఈ పరమాత్మను మరియు సకల చరాచర సృష్టిని సృష్టించిన వాడు, పోషిస్తున్నవాడు దైవం, మాలిక్. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అందరి దైవము ఒక్కడే. సర్వే జనా సుఖినో భవంతు.